పర్టికులర్గా ఇప్పుడు వచ్చిన వారెంట్ అనేది చాలా డిఫరెంట్ వేరియంట్ అంట. దానికి ఇష్యూస్ పెరుగుతున్నాయి. మోర్టాలిటీ రేట్ మాత్రం గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఎక్కడా చెప్పరు వీళ్ళకి. గవర్నమెంట్ అయితే ఆల్మోస్ట్ దిగి వచ్చింది, ఎందుకంటే జనాలు బాగా ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే పర్టికులర్గా నేనైతే ప్రొటెస్ట్ చేయడం మీన్స్ ధర్నాలు చేయడము అట్లా చేయడం కొట్టాడడం గిట్లాడడం అయితే నేను ఇక్కడైతే చూడలేదు. మా మేము ఉండే ప్రావిన్స్లో, కానీ వేరే ప్రావిన్సెస్లో మాత్రం బీభత్సంగా జరిగినాయి అన్నమాట. మన పరిస్థితి ఎట్లా ఉంటుంది భయ్యా, ఏం సంగతి చెప్తా అన్న కూడా చెప్పు అని చెప్పేసి అంటే, నేను చెప్పేంత వరకు అయితే 100% నాకైతే తెలిసినంత వరకు మనకైతే ఎఫెక్ట్ ఉంటుందా అంటే, ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను వినోద్. భయ్యా ఏంది భయ్యా ఈ లెక్క, ఏంది గెటప్ ఉంది, డిఫరెంట్గా ఉంది చాలా అని చెప్పేసి అనుకుంటే, పరిస్థితి కదా దారుణంగా ఉంది భయ్యా. క్లైమేట్ మాత్రం బీభత్సంగా చల్లగా ఉంది అనమాట. చలికి చనిపోతారు ఇక్కడ జనాలు, అంత చల్లగా ఉంది. ప్రస్తుతానికి ఏం సంగతో ఏం కథ నేను మీకు క్లియర్గా చూపిస్తా. ఫస్ట్ క్లైమేట్ చూద్దాం. ఓకే అండి, నేను మీకు కరెక్ట్గా చూపిస్తా ప్రస్తుతానికి ఎట్లుంది క్లైమేట్ అనేసి. ఓకే మనం చూద్దాం. ఇంకా ఇవాళ డేట్ చూసినా కదా 5th, క్లైమేట్ మాత్రం ప్రస్తుతానికి అయితే ఎట్లా కనిపిస్తుంది అంటే చూడండి, పై కనిపిస్తుంది, బట్ ఫీల్స్ లైక్ 1 డిగ్రీ లాగా ఉంది ప్రస్తుతానికి. అది ప్రాబ్లం ఇక్కడ, అందుకే గెటప్ నాది. ఓకే మనం వెళ్తూ మాట్లాడుకుందాము. అసలు యాక్చువల్లీ ఏమవుతుంది ఏ సంగతి నేను మీకు క్లియర్గా కట్టుగా నేను చెప్పడానికి ట్రై చేస్తా. మన ఇండియాలో ఎట్లుంటుంది పరిస్థితి ఏం సంగతి కూడా నేను నా అసంప్షన్ ప్రకారం అయితే నేను ట్రై చేయడానికి చెప్పడానికి ట్రై చేస్తా. ఇంకోటి ఫ్రెండ్స్, యాక్చువల్లీ మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తారు మీకు క్లియర్గా అర్థమవుతుంది మన యాక్చువల్లీ మనం అసలు ఇక్కడ ఇండియాలో ఎట్లుంటుంది పరిస్థితి ఫ్యూచర్లో అని చెప్పేసి నా అసంప్షన్ నేను చెప్తాను. సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ అయితే కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ అంతా సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. జనరల్ ఫ్రస్ట్రేషన్ కూడా పీక్స్కి వెళ్ళిపోతా ఉంది. దానివల్ల ఏమైపోయిందంటే గవర్నమెంట్ కూడా దిగొచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమైందంటే ప్రస్తుతానికి నో మోర్ లాక్డౌన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడ ఇంకా ఫర్దర్గా లాక్డౌన్స్ పెట్టారంట, కన్ఫామ్ అయితే అయిపోయింది. ఇంకా జనాలు అందరినీ ఫ్రీగా వదిలేస్తున్నారు. దాని గురించి ఎందుకు భయ్యా, ఎందుకు అట్లా అవుతుంది ఏం సంగతి అంటే, అన్ఫార్చునేట్లీ మీకు తెలిసిన విషయమే కదా బ్రో, యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇది పర్టికులర్గా బిజినెస్లు మాత్రం బీభత్సంగా లాస్ అయిపోతున్నాయి అన్నమాట. జనాలు మాత్రం ఫ్రస్ట్రేషన్స్ కూడా పీక్స్కి వెళ్ళిపోతున్నాయి. రోజు రోజుకి లాక్డౌన్ ఏంది, రోజు రోజుకి టెస్టింగ్ ఏంది అది అని చెప్పేసి. సో ఇప్పుడు ఇప్పుడు మట్టుక ఏం చేస్తానంటే మొత్తం ఆల్మోస్ట్ ఫ్రీగా వదలడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్లో ఎక్కడెక్కడ ఇష్యూస్ అవుతున్నాయి ఏం సంగతో అక్కడ మాత్రమే పాకెట్స్ పాకెట్స్ లాగా లాక్డౌన్ పెడతారంట. ఇంకా ఫర్దర్గా మొత్తం క్లియర్ చేసినారు, మొత్తం వదిలేసినారన్నమాట. ఇంకా రిస్ట్రిక్షన్స్ కూడా ఏంటంటే స్లో స్లోగా తగ్గించేసినారు. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ నుంచి నేను కూడా డిఫరెన్స్ చూస్తున్నాను, ఎవరు బార్కోడ్ చూపించు అది చూపించు ఇది చూపించు అని చెప్పేసి ఎవరు అడగట్లేదు. అది కొంచెం చిన్న సర్ప్రైజింగ్ అనమాట. కానీ టెస్టింగ్ మాత్రం కంపల్సరీ, మన టెస్ట్ మాత్రం పోవాలి, కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలి. అది ఎవ్రీ 2 డేస్కి ఒకసారి. నా తెలిసినంత వరకు ఇంకా few డేస్ అయితే అది కూడా తగ్గిస్తారనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ ఒకసారో లేకుంటే 3-4 డేస్కి ఒకసారో అలా చేయడానికి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ అయితే ఆల్మోస్ట్ దిగి వచ్చింది, ఎందుకంటే జనాలు బాగా ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే పర్టికులర్గా నేనైతే ప్రొటెస్ట్ చేయడం మీన్స్ ధర్నాలు చేయడము అట్లా చేయడం కొట్టాడడం గిట్లాడడం అయితే నేను ఇక్కడైతే చూడలేదు. మా మేము ఉండే ప్రావిన్స్లో, కానీ వేరే ప్రావిన్సెస్లో మాత్రం బీభత్సంగా జరిగినాయి అన్నమాట ఆ ఇష్యూస్ అన్ని. ఇంకా ఎస్పెషల్లీ ఇంకా యాపిల్ షోరూమ్, యాపిల్ది ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదండి, ఆ హునాన్ ప్రావిన్స్లో, మన రాజేష్ బ్రో ఉంటాడు అండి హునాన్ ప్రావిన్స్లో, అక్కడ మాత్రం బీభత్సంగా జరిగింది. జరిగినందుకు చాలా రిస్ట్రిక్షన్స్ మాత్రం ఎత్తేసినారు. కానీ ఇంకా ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆ ప్రొటెస్టులు చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు పట్టుకొని పోతున్నారట, అంటే ఇంటింటికి వచ్చేసి పట్టుకోబోతున్నారు. మీకు తెలిసిన విషయమే కదా, లాస్ట్ టైం మన దగ్గర ఏమైనా ధర్నాలు అయితే ఏమైతే పోలీస్ వాళ్ళు ఫస్ట్ అన్ని వీడియోలు తీసుకొని పోతారు, దాని తర్వాత పట్టుకుంటారు రాత్రులు పోయి. సేమ్ అదే జరుగుతుందన్నమాట ఇక్కడ కూడా. ప్రస్తుతానికి అయితే అట్లుంది పరిస్థితి. ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు, మెల్లమెల్లగా తగ్గుతుంది. మన పరిస్థితి ఎట్లా ఉంటుంది భయ్యా, ఏం సంగతి చెప్తా అన్న కూడా చెప్పు అని చెప్పేసి అంటే, నేను చెప్పేంత వరకు అయితే 100% నాకైతే తెలిసినంత వరకు మనకైతే ఎఫెక్ట్ ఉంటుందా అంటే అసలు ఉండదు బ్రో. యాక్చువల్లీ ఏంటంటే మనం యాక్చువల్లీ ఒక వెబ్సైట్ ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన వరల్డ్ మీటర్ అని చెప్పేసి, దాన్ని రెగ్యులర్గానే ఫాలో అవుతూ ఉంటాం అనమాట. మనది చూస్తే మాత్రం అసలు 8 పరిస్థితుల్లో కేసులు మాత్రం ఎక్కడ రిపోర్ట్ అవ్వట్లేదు. ఈ మధ్య రీసెంట్గా అరౌండ్ నవంబర్ నుంచి నేను చూస్తా ఉన్నా, నవంబర్ 10th నుంచి. సో హోప్ఫుల్లీ మన దగ్గర అయితే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోయినట్టుంది. సో దేవుడి దయవల్ల మన దగ్గర అయితే పరిస్థితి మళ్ళీ రిటర్న్ రావద్దు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో చెప్పిన ప్రెసిడెంట్ చెప్పినారు కదా, ఆయన ఏమంటాడంటే మొత్తం ఆల్మోస్ట్ 2023 వరకు అయితే ఈ పాండమిక్ అనేది టోటల్లీ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఎవరికి ఏమి ఇష్యూస్ ఉండవు, అన్ని కంట్రీస్ ఫుల్ ఫ్రీగా తిరగడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే 2023 వరకు. సో మీ అందరూ తెలిసిన విషయమే కదా, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అండి ఫుల్ సఫరింగ్, మాత్రం సఫరింగ్ బీభత్సంగా అయ్యింది. మన దగ్గర కూడా చాలా అంటే చాలా మంది సఫర్ అయినారు. సో దేవుడి దయ వల్ల మొత్తం ఇష్యూ అంతా క్లియర్ అయిపోతే చాలా మంచిది. కానీ మన గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయాలి, కొంత లాస్ జరిగినా కానీ
మన వాళ్ళు మీన్స్ కరెక్ట్గా హ్యాండిల్ చేసినారు సిచ్యువేషన్ని. సో మన ఏంటంటే మన జీన్స్లో కూడా ఇమ్యూనిటీ పవర్ చాలా ఉంది కాబట్టి మనకి మనం సర్వైవ్ అయినాం చాలామంది. ఇది ఒక ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ కింద ఇది మొత్తం ఒక కాలువ పోతూ ఉంటుంది. ఈ కాలువ ఏమైపోతుందంటే మొత్తం ఇప్పుడు చల్లగా ఉంది కదా క్లైమేట్, మొత్తం ఐస్ గడ్డలాగా తయారవుతుంది అన్నమాట. ఇదంతా మొత్తం ఇదంతా రాక్ లాగా అయిపోతుంది. దాని తర్వాత చూపిస్తాను నేను మీకు. యాక్చువల్లీ నేను ఇన్ కేస్ ఇక్కడ చైనాలో కాకుండా ఇండియాలో ఉంటే నేను చూపించలేను, కానీ చైనాలో ఉంటే మాత్రం డెఫినెట్లీ నేను చూపిస్తాను ఈ రాక్ ఇది ఎట్లా అవుతుందో. మొత్తం బ్లర్ అయిపోతుంది, క్లైమేట్ మాత్రం మరీ దారుణంగా చల్లగా అయిపోతుంది. కూల్గా చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి, వీడియో తీయాలంటే కూడా చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. నేను ఇంత చలిలో కూడా కంపల్సరీ చెరుకోసం తాగడానికి ఎందుకు వచ్చినా అంటే నేను ఒక థెరపీ ఫాలో అవుతున్నానండి ప్రస్తుతానికి. అయితే నేను చెప్పినాను కదా ఆల్రెడీ ఫ్యాటీ లివర్ దానికి తగ్గిపోతుందని చెప్పేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 20 డేస్ నుంచి కంటిన్యూ చేస్తా ఉన్నాను. సో ఆల్మోస్ట్ ఇది దగ్గరకు వచ్చేసింది మనకి. సో ఇంకా 5-6 డేస్ అయితే సరిపోతుంది. నాకు ఎఫెక్ట్ మాత్రం భలే కనిపిస్తుంది, చాలా బాగుంది. ఎవరైనా ఫ్యాటీ లివర్తో బాధపడుతున్న వాళ్ళైతే డెఫినెట్లీ ఇది వర్కౌట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్లస్ ఈవెన్ తగ్గిపోతుంది ఈజీగా, న్యాచురల్లీ తగ్గుతుంది. ఇట్లాంటి పర్టికల్ సిచ్యువేషన్స్ అయితే మనకు భలేగా అనిపిస్తాయి చాలా, ఎందుకంటే మస్ట్ చాలామంది బిజినెస్ లాస్ అయిపోయి షాప్ లాంటి డుమ్కో కొట్టేస్తుంది అనమాట, ఆల్మోస్ట్ బంద్ అయిపోతున్నాయి. బిజినెస్ లాస్లు అవే కనిపిస్తాయి మనకి ఎఫెక్ట్, ఎందుకంటే చాలా మటుకు షాప్స్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు దాన్ని ఎక్కడ దాకా ఇరిచి పడేస్తున్నారు చూడండి. ఈ షాప్ మొన్నటి వరకు మంచి కలర్ఫుల్గా ఉండే, ఈ పక్కనైనా ఇప్పుడు తీసేస్తున్నారు దాన్ని. దీంట్లో ఏంటంటే ఐస్ క్రీమ్స్ ఇస్తుంది, ఐస్ క్రీమ్స్ ఇంకా కూల్ డ్రింక్ లాంటిది కొన్ని ఉంటుంది అనమాట, మంచి మిల్క్ షేక్ లాంటివి తయారు చేస్తుంది ఆ షాప్ ఇది పాపం. అయితే మెయిన్ టాపిక్ యాక్చువల్లీ ఏంటంటే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారన్నమాట, దాని గురించి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సి వస్తుంది. ఇంకా చాలామంది అడిగే ఇన్ఫర్మేషన్ ఏంటంటే భయ్యా మన ఇండియాకి ఏమైనా ముప్పు ఉందా అని చెప్పేసి. అంటే నాకు తెలిసినంత వరకు అయితే ముప్పు మాత్రం మనకి 100% నుంచి 99% వరకు లేకపోవు ఉండొచ్చు, అసలు ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ మనం యూజ్ చేసిన వ్యాక్సినేషన్ అనేది చాలా పవర్ఫుల్ వ్యాక్సినేషన్ ఇండియాలో, మీన్స్ ఇండియాలో యూజ్ చేసిన వ్యాక్సినేషన్స్. ఎందుకంటే మనము నాకు తెలిసినంత వరకు వేరే కంట్రీస్ నుంచి తెప్పించిన వ్యాక్సినేషన్స్ కూడా చాలా మటుకు యూజ్ చేస్తారు మన వాళ్ళు, కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే మొత్తం ఓన్లీ లోకల్ వ్యాక్సినేషన్స్ యూజ్ చేయడం వల్ల దాని ప్రాబ్లం వచ్చింది. చాలా వ్యాక్సినేషన్స్ కరెక్ట్గా వర్కౌట్ కాక ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ చాలా మటుకు. ఇంకా వీళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో ప్లాన్ చేసేది ఏంటంటే వేరే వాళ్ళ వ్యాక్సినేషన్స్ ఏమన్నా చూద్దామా అదే అని చెప్పేసి అని అనుకుంటున్నారు, కానీ తెలియదు ఇంకా అది ఎక్కడ వరకు వర్కౌట్ అవుతుందేమో. కానీ ఈ 4th డోస్ మాత్రం రెడీ అవుతున్నారు. ఇంకా నాకు తెలిసినంత వరకు, నేను అనుకున్నంత వరకు అయితే మన ఇండియాకి అయితే ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనకి చాలా ఇమ్యూనిటీ బూస్టింగ్ అయితే అయిపోయింది. బూస్టింగ్ అంటే మీన్స్ యాక్చువల్లీ యాంటీబాడీస్ బాగా డెవలప్ అయిపోయాయి మన దాంట్లో, మన ఇండియన్స్లో. సో మనకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారండి, ఎందుకంటే బేసికల్గా ఇది క్షత్రియత్వం జరుగుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు, మస్తు ప్రాబ్లం అవుతూ ఉంది చాలా మటుకు. మన ఇండియన్ వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదులేండి, మంచిగా లైట్గా ఉండొచ్చు, రిలాక్స్గా ఉండొచ్చు. ఇంకా వీళ్ళు 4th డోస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలీదు, ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా నెక్స్ట్ 2 వీక్స్లో స్టార్ట్ చేస్తారేమో. ఇంకా ఆల్రెడీ 3rd డోస్ అయితే ఇచ్చేసినారు, 4th డోస్ అయితే ఇంకా పెండింగ్ ఉంది, ఇప్పుడు అది ఇస్తారు. ఇంకా సో వీళ్ళ వ్యాక్సినేషన్ ఇక్కడ చైనా వాళ్ళు పనిచేసిందా లేదా అంటే అది దేవుడికే తెలియాలి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ మాత్రం అట్లా ఉందన్నమాట. అయితే ఇప్పుడు దేవుడి దేవాలయం మొత్తం అన్ని క్లియర్ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి నార్మల్ స్లోగా. ఓకే అండి, మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చుంటే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ అయితే కొట్టండి, మీ ఫ్రెండ్స్ అంతా మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.